అలాగే బరువు వెయిట్ లాస్ కి కూడా చాలా హెల్ప్ అవుతుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది వమనం అని చెప్పారు. సో ఈ బాగా బరువు పెరిగిపోయిన వాళ్ళకి వీళ్ళకి అంటే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటారు? ట్రీట్మెంట్ సేమ్ ప్రాసెస్ ఏ ఉంటుంది? ఇప్పుడు ప్రాసెస్ లో తేడా ఉండదు. ఓకే, ఒకటే ఏంటి అంటే స్నేహం అంటే ఘీ, ఘీ కానీ తైలం కానీ ఇవి ఫ్యాటీ సబ్స్టెన్సెస్, అవి ఏమిస్తాము అన్నది మారొచ్చు. ఓకే, ఇప్పుడు మేము చేయించే దాన్ని బట్టి కొన్నిటికి ఘృతం ఇస్తాం, కొన్నిటికి అవసరమైతే తైలం కూడా తాగిస్తాం. సో అట్లానే ఘృతాల్లో కూడా ప్లెయిన్ ఘీ ఇవ్వచ్చు, మెడికేటెడ్ ఘీ ఇవ్వచ్చు. వాళ్ళకున్న స్కిన్ వాళ్ళకున్న ప్రాబ్లం ని బట్టి అది ఇచ్చేది మారుతుంది, కానీ యాక్చువల్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. ముందు నెయ్యి తాగిస్తాము, తర్వాత ఒక రోజు అభ్యంగము స్వేదము ఉంటుంది, ఆ తర్వాత రోజు వమనం చేయిస్తాము. సో వీళ్ళకి బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి వీళ్ళకి కూడా సేమ్ 5 to 9 days అంతే అంటారు? ఎవరికైనా ఇదే. కాకపోతే పచ్చిమ ఇప్పుడు పచ్చం కూడా ఈ టైంలో సేమ్ పచ్చం ఎవరికైనా. ఓకే, పెసరపప్పు తప్పించి వేరే ఇంకేమి తినొద్దని చెప్తాము. ఓకే, మామూలుగా మసాలాలు కూరలు ఇట్లాంటివి ఏవి అసలు తగలనివ్వము. నేను ఆహార నియమాలు కూడా యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నాను. వమనం ట్రీట్మెంట్ అంటే చాలా వరకు ట్రీట్మెంట్ టైం లో ఖచ్చితంగా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఫుడ్ కి సంబంధించి, బట్ ఆఫ్టర్ సరే స్నేహపానం టైం లో ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అందుకనే అండర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు చెప్పారు. సో ఎవరైనా కూడా మీరు చూసారంటే ఇప్పుడు మీకు చేసినా సరే మీకు స్నేహపానం అయ్యే టైంకి మీకు ఇంచు లాస్ తెలుస్తుంది, వెయిట్ లాస్ తెలుస్తుంది. ఓకే ఓకే, అసలు వమనం తర్వాత ఎక్సెస్ కఫం ఏదైతే ఉందో అదంతా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ తర్వాత వాళ్ళు ఇప్పుడు ఫాలో అవుతున్న డైట్ వమనం తర్వాత ఫాలో అయ్యారు అనుకోండి, దట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. ఓకే, వమనం తర్వాత కూడా అంటే ఎన్ని డేస్ వరకు వీళ్ళు ప్రాపర్ డైట్? వమనానికైతే రెస్ట్రిక్షన్ కొద్ది రోజులే అండి. ఆఫ్టర్ దట్ అది కూడా మేము ఇక్కడ వేగాలని చెప్పనంటాం, అంటే ఎన్ని టైమ్స్ వామిటింగ్ అయింది, వామిటింగ్ ఎక్కడ ఎండ్ అయింది. ఓకే, ముందు కఫం వచ్చేస్తుంది, తర్వాత వాతం వచ్చేస్తుంది, ఆ తర్వాత పిత్తం. సో లాస్ట్ కి అది పిత్తం వచ్చిందాక అవ్వాలి, అట్లా అవుతే కరెక్ట్ ఇది. ఓకే, సో అట్లా అయింది అంటే యూజువల్ గా ఏంటంటే మొత్తం గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ కూడా అయిపోతుంది. అక్కడ అంత పచ్చిగా అవుతుంది అంటాం కదా కడుపు ఆ టైం. సో అలాంటి స్టేజ్ లో మీరు నార్మల్ డైట్ ఇచ్చారనుకోండి డైజెషన్ చేసుకోలేదు బాడీ, కాబట్టి ఏం చేస్తాం యూజువల్ గా ఫస్ట్ కొద్ది గంజిలాగా తీసుకోమని చెప్తాం. రెండు రోజులు జస్ట్ ఈ ఉలవలు కానీ పెసలు కానీ ఇట్లాంటివి ఉడకబెట్టుకొని, పెసరపప్పు కానీ బాగా మెత్తగా ఉడకబెట్టేసి అది లిక్విడ్ మాత్రం తీసుకోమని. ఓకే, ఆ తర్వాత కొద్దిగా బాగా మెత్తగా ఉడికిచ్చింది, ఉప్పు కారాలు ఇట్లాంటివి ఏవి లేకుండా. ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్ లో కొద్దిగా లైట్ గా ఉప్పు అట్లాంటివి వేసుకొని తీసుకొని ఆ తర్వాత లాస్ట్ కి నార్మల్ డైట్ లోకి రమ్మని చెప్తాం, సాఫ్ట్ డైట్. ఓకే, సో ఇదంతా కూడా ఎన్ని వమనాలైనవి అన్న దాన్ని బట్టి 3 to 7 days పథ్యం చెప్తాము. ఇది నార్మల్ గా ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఇక వెయిట్ లాస్ కోసమే చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి వమనంతో సంబంధం లేకుండానే వాళ్ళు కొన్ని అవాయిడ్ చేయాలి, కొన్ని తీసుకోవాలి. సో వాళ్ళ ప్రకృతిని బట్టి వాళ్ళకి ఆ లిస్ట్ ఇస్తాం ఎలాగో, అది వాళ్ళు వాళ్ళ టార్గెట్ వెయిట్ అచీవ్ అయిన దాకా కంపల్సరీ ఎలాగూ చేయాలి. ఆ తర్వాత కూడా వీలైనంత వరకు దానికి స్టిక్ అయి ఉంటే దే కెన్ మెయింటైన్ ఫాలో అయితే సేమ్ వెయిట్ బ్యాలెన్స్ అదే వెయిట్ లో కంటిన్యూ అవుతూ ఉండడం అనుకుంటుంది. ఓకే, అండ్ ఈవెన్ స్కిన్ డిసీజెస్ వాళ్ళది కూడా మనం చెప్పుకుందాం, వాళ్ళకి కూడా ఈ పింపుల్స్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ బాగా అవుతుందని. సేమ్ వాళ్ళు కూడా డైట్ విషయంలో డైట్ రెస్ట్రిక్షన్స్, ఇప్పుడు ఎవరికైనా కూడా డైట్ రెస్ట్రిక్షన్స్ ఆర్ ద సేమ్ ఫర్ దిస్ 2 weeks. ఓకే, వమనానికి ముందు డైట్ అందరికీ సేమే, వమనానికి తర్వాత డైట్ అందరికీ సేమే. ఓకే, కాకపోతే ఏంటి అంటే మెడికేషన్ డిఫర్స్ పర్పస్ ని బట్టి. మెడిసిన్స్ కూడా యూజువల్ గా ఈ టైంలో వేరే మెడిసిన్స్ ఏమి ఇవ్వము. ఒక్కటే ఏంటి అంటే మెడికేటెడ్ ఘీ ఇస్తే ఇస్తాము. ఓకే, అది తప్పించి వేరే మెడిసిన్స్ యూజువల్ గా ఇవ్వము. ఒకసారి నార్మల్ డైట్ లోకి వచ్చాక అవసరం పడితే, ఇప్పుడు ఇందాక చెప్పా కదా కొన్ని క్రానిక్ డిసీజెస్ సో వాళ్ళకి ఫాలో అప్ కి అవసరం పడితే మెడిసిన్స్ ఇస్తాము, బట్ చాలా మందికి అవసరం పడదు మెడిసిన్స్ ఆ తర్వాత. ఫస్టే చెప్పా స్వస్థుడికి అంటే జస్ట్ హెల్తీ పీపుల్
హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసం అట్లాంటి వాళ్ళకైతే అసలు వేరే మెడిసిన్ ఏమీ అవసరం ఉండదు. ఓకే, సో వాళ్ళకు కూడా ఇటువంటి అండ్ అలాగే ఈ వమనం ట్రీట్మెంట్ మొత్తం ప్రాసెస్ అయ్యి ఈవెన్ డైట్ కూడా ఫాలో అవుతున్న టైంలోనే ఇంకేమైనా నియమాలు పాటించాలంట, అంటే కొంతమంది హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం అంటే ఈ జిమ్స్ కి వెళ్ళి చేయడం వర్కౌట్స్ లేకపోతే వాళ్ళ వృత్తుల రీత్యా కూడా చేయడాలి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా, సో మళ్ళీ నార్మల్ లైఫ్ లో వాళ్ళు వెళ్ళడానికి కొంచెం టైం తీసుకోవాలంటారా లేకపోతే ఓకేనా? ఈ టైంలో మాత్రం కంపల్సరీ రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. యూజువల్ గా చాలా మంది చేయించుకోవడానికి ముందుకు రాకపోవడానికి రీజనే అది. ఓకే, స్నేహపానం టైంలో వాళ్ళు ఎండకి దీనికి ఎక్స్పోజ్ అవ్వకూడదు. ఓకే, సో వీలైనంత వరకు సో బయటికి వెళ్ళడం అది ఉండొద్దు, ఏసీలో కూర్చోవడం అది కూడా ఉండొద్దు. ఓకే, ఎక్సర్సైజ్ ఎక్స్ట్రెనియస్ ఫిజికల్ యాక్టివిటీస్ ఏవి కూడా చేయకూడదు. ఓకే, పగలు నిద్రపోవడం అది చేయకూడదు. బ్రహ్మచర్యం పాటించాలని చెప్తాము. ఓకే, అట్లానే సెన్సెస్ కి బాగా స్ట్రెయిన్ చేసేది ఏది కూడా చేయొద్దు. సో ఎక్కువగా చదవడం కానీ ఎక్కువగా టీవీలో అవి చూడడము, మ్యూజిక్ అవి కొద్ది ఫాస్ట్ గా పెట్టుకొని హై పెట్టుకొని వినడం పెట్టుకొని వినడము ఇట్లాంటివి ఏవి చేయకూడదు. ఎనీ స్ట్రెనియస్ యాక్టివిటీ హ్యాస్ టు బి అవాయిడెడ్. సో వాళ్ళ ప్రొఫెషన్ లో తప్పదు స్ట్రెనియస్ యాక్టివిటీ అంటే వాళ్ళకి ఇట్లాంటివి చెప్పము, మోడిఫై చేసి వాడిని ఇప్పుడు ఇందాక చెప్పాను కదా సజ్జ వమనం అని, అట్లాంటివి కొద్ది మోడిఫై చేసి చెప్తాము. ఓకే, సో ఏంటంటే రెగ్యులర్ వమనం చేయించుకుంటే ఉన్నంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు, బట్ స్టిల్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళకి మామూలు గుత్తో మెడిసిన్ తీసుకున్న దానికన్నా కూడా ఇది చేయించుకున్నాక మెడిసిన్ తీసుకుంటే ఇట్ విల్ బి మోర్ ఎఫెక్టివ్. ఓకే, ఒకసారి వమనం అయిపోయిన తర్వాత డైట్ విషయంలో ఉన్నంత రెస్ట్రిక్షన్స్ మిగతా వాటి విషయంలో ఉండవు. సో ఒక సెకండ్ ఆర్ థర్డ్ దే కెన్ రెస్యూమ్ నార్మల్ యాక్టివిటీస్ అన్ని కూడా. ఓకే డాక్టర్, కాకపోతే మీరు వర్కౌట్స్ అవైతే వి స్ట్రిక్ట్లీ అడ్వైజ్ అగైన్స్ట్.